యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్ళును ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతువారిని అందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసెదను. గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు, తోగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్షనొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకుని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనుల యొద్దకును, ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలి వాన వచ్చినట్లును, మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చెదవు. నీవును నీ సైన్యమును, నీతో కూడిన బహు జనమును దేశం మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను. ప్రాకారములను, అడ్డగడియులను, గౌనులను లేని దేశం మీదకి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను. వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకునుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను, సరుకులను గలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. శబావారును, దదానువారును, తర్షీషు వర్తకులను, కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకునుటకు వచ్చితివా, దోపు దోచుకునుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకునుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు గదా. ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు. అంత్య దినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకును సమయమున గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశము మీదకి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు.
కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఎలాగూ ప్రమాణము చేసి తిని ఇస్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండ పేటులు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనములనేకుల మీదను, ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనుల అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకొందును.